हाय हेलो नमस्ते, वेलकम बैक टू माय चैनल स्मार्टर तेलुगु व्लॉग्स। फ्रेंड्स फ्रेंड्स इक्कड़ एंटंटे मेमू विजय मन हैदराबाद नुंची विजयवाड़ा वेल्तुन्नाम। विजयवाड़ा अम्मवारी दर्शनानिकी वेल्तुन्नाम संडे रोजु। संडे मॉर्निंग एर्ली मॉर्निंग 4:30 की लेसी फ्रेश अप अय्यि 5 वरकु रेडी अयिपोयि 5 की स्टार्ट अय्यां इंटि दग्गर नुंची हैदराबाद्लो। మా ఇంటి దగ్గర నుంచి మేము ఫ్రెండ్స్ అందరూ ఒక టీం, ఒక 8 మెంబర్స్ ఉన్నాము. మా ఫ్రెండ్ కార్లో బయలుదేరాము. బయలుదేరి వెళ్తూ వెళ్తూ వీడియో తీస్తున్నాను. ముందు ముందు ఈ ఫుల్ లెంత్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూడండి. ఎందుకంటే మధ్యలో మధ్యలో మంచి మంచి ట్విస్ట్స్ ఉన్నాయి, మంచి సీన్స్ ఉన్నాయి. మీరు డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపు వరకు నా ఫేస్ చూపించాను ఎవరి మొహాలు, ఎందుకంటే ఫుల్ డార్క్ మోడ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock కదా, ఇంకా తెల్లవారలేదు. ఆ లైట్ సో లైటింగ్ లేదు కాబట్టి ఆ లైటింగ్లో మా ఫేసెస్ క్లియర్గా కనిపించట్లేదు. అందుకే డైరెక్ట్ ముందు రోడ్డు భాగం అది చూపిస్తూ మీకు దీని గురించి బ్యాక్గ్రౌండ్లో వాయిస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ముందు ముందు సీన్స్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది, కాకపోతే చూడండి, డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. మీకు నచ్చకపోతే వీడియోని డిస్లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా చూడండి, మొత్తం చూడండి. వీడియో మాత్రం మీకు డెఫినెట్గా నచ్చుతుంది భయ్య, ఎందుకంటే నేను అలా వీడియో తీసానని నాకు అభిప్రాయం. ఇదిగో ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇగో ఇది వచ్చేసి చౌటుప్పల్లో ఉన్నాం మనము. ఇది చౌటుప్పల్ టౌన్ అనమాట. ఇది దాటగానే నెక్స్ట్ మనకు ఒక టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ అంటే అది పంతంగి అనే విలేజ్ ఉంటుంది, అక్కడ టోల్ గేట్ ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, మనకి టోల్ గేట్ రాబోతుంది. ఇంకొక 500 మీటర్స్ డిస్టెన్స్లో టోల్ గేట్ ఉంది. ఇక్కడ టోల్ గేట్ పే చేసుకొని నెక్స్ట్ వచ్చేసి చిట్యాల వస్తుంది. ఐ మీన్ మన హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్ ఉంది కదా, ఇది టోల్ గేట్ 500 మీటర్స్ ఉంది. సారీ, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ పేర్, అబ్దుల్లాపూర్ మెట్ ఇవన్నీ దాటిన తర్వాత మనకి చౌటుప్పల్. చౌటుప్పల్ దాటిన తర్వాత ఇది టోల్ గేట్, పంతంగి టోల్ గేట్ అండి. ఇక్కడ టోల్ గేట్ దగ్గర సిచ్యువేషన్ చూడండి ఎలా ఉంది, మీకు అర్థమైపోతుంది. ఈ టోల్ గేట్ దాటామంటే ఇది ఫస్ట్ టోల్ గేట్, మన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో ఫస్ట్ టోల్ గేట్ మాకు తగిలింది. ఇదిగో ఆల్మోస్ట్ చౌటుప్పల్ దాటాం. మనకు ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వేకప్ అవుతున్నాడు, సూర్యుడు రాబోతున్నాడు. చాలా మంచి అనిపిస్తుంది ఈ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో మనం సూర్యుడి నుంచి వచ్చే రేషియో కిరణాల మనం బయట స్ప్రెడ్ అయ్యామంటే మనకు దాని నుంచి విటమిన్ డి కన్వర్ట్ అవుతుంది హెల్త్కి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా పైన బోర్డు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు సూర్యాపేట రోడ్ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్లేస్లో సూర్యుని చూడండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. మనం ఎర్లీ మార్నింగ్ 6:00 నుంచి వచ్చే ఎండ వల్ల, సారీ, బయట ఎండలో ఆ సూర్యునికి చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ గడిపామంటే మన ఒంటికి, హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంది. అందులో ఈ కరోనా టైంలో ఇంకా హెల్త్కి చాలా బెనిఫిట్స్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. వీలైతే ట్రై చేయండి డైలీ. మబ్బుల్లోంచి బయటికి వెళ్తున్న సూర్యుడు. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు చెప్పానంటే మొత్తం మా వాళ్ళు గోల గోల ఉంది, అంతా బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ పెట్టిర్రు. శివుడు కనిపిస్తాడు చూడ, త్రిశూలం పట్టుకొని నిలబడతాడు. ఛానల్లోకి వేరే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అయినాయి అంటే మన ఛానల్కి కాపీరైట్స్ వస్తుంది, మళ్ళీ కాపీరైట్స్ ప్రాబ్లం వచ్చి ఛానల్కి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అందుకే వేరే సాంగ్స్ ప్లే అవుతున్నాయి కానీ ఆ సాంగ్స్ పెట్టకుండాను నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, హలో హవాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము టూర్ వెళ్తున్నామని చెప్పాను కదా నిన్న లైవ్లో. ఇగో ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచాము, సారీ 4 o'clock లేచాము అనమాట. 4 గంటలకు లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరే వరకు 5 అయింది. కొంచెం వేరే ఇప్పుడు వచ్చేసి 6:37 కావస్తుంది, ఎందుకంటే చీకట్లో అంత క్లారిటీ రాదు కాబట్టి వీడియో తీయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ సూర్యాపేట్కి దగ్గరలో ఉన్నాము. ఒక 150 కిలోమీటర్ల ప్రయాణం జరిగింది మాది హైదరాబాద్ నుంచి. మన అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము, 150 కిలోమీటర్లు వచ్చాము. ఈ జర్నీ వచ్చేసి ఇలా చూసుకుంటే ఇలా కొనసాగుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ, మా సోదరులందరూ వెనకాల కూర్చున్నారు. మా అన్నగారు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను కాసేపు అయిన తర్వాత. ఇప్పుడు నేను వెనకాల కూర్చున్నా కాబట్టి సెల్ఫీ స్టిక్ ద్వారా ఇలా
మనం వాళ్ళని బంధిస్తున్నాం దీంట్లో ఫ్రెండ్స్ ఇంకా అక్కడ చాలా మంచి మంచి వీడియోలన్నీ మన కోసం మన వ్యూవర్స్ కోసము మంచి వీడియోస్ తీసి మంచిగా చూపిస్తాను చూడండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి వీలైతే మంచి లైక్ చేయండి లైక్ చేస్తే బూస్ట్ అయ్యి ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ సెకండ్ టోల్ గేట్కి వచ్చాం ఫ్రెండ్స్ మనం సరే టోల్ గేట్ ప్లేస్కి వచ్చాం మనము ఫస్ట్ టోల్ గేట్ అయిపోయింది సెకండ్ టోల్ గేట్ వచ్చేసి ఆల్మోస్ట్ సూర్యాపేటకి దగ్గరలో ఉన్నాం మనము ఆల్మోస్ట్ ఏపీ బార్డర్ అనుకోండి ఓకే మన టోల్ గేట్ దగ్గర ఒక 2-3 వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ విత్ ఇన్ ఒక 2 నిమిషాల్లో మనం టోల్ గేట్ పాస్ అయిపోతాం ఓకే చూడండి ఫ్రెండ్స్ మన బ్రదర్ చెప్తున్నాడు ఇక్కడ మన సూర్యాపేట దగ్గర టోల్ గేట్ కొంచెం దాటుతుంటే ఇక్కడ స్పీడ్ సెన్సార్లు ఉంటాయంట ఎవరైనా వెళ్లే వాళ్ళు కాస్త చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ మనము అనుకున్న పరిమితికి మించి స్పీడ్ దాటామంటే అంటే కొత్త వాళ్లకు అవకాశం ఉంటది అనమాట వాళ్ళు జాగ్రత్త పడతారు వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళం అయితే మనం కొర్లపాడు ప్లాజా అంట ఫ్రెండ్స్ మన బ్రదర్ చెప్తున్నాడు సోదరుడు ప్లాజా దగ్గర ఇక టోల్ దాటిన తర్వాత కొంచెం మనం ఏపీ బార్డర్ ఎంటర్ అవబోతుంటే ఇంకా సూర్యాపేట రాలేదన్నమాట అక్కడ స్పీడ్ సెన్సార్లు ఉంటాయంటే మొన్ననే మన బ్రదర్ వెళ్తుంటే ఆ పరిమితికి మించి కొంచెం స్పీడ్ పెరగగానే ఫైన్ పడిందంట ఫ్రెండ్స్ ఈ టోల్గేట్ దగ్గర తీసుకున్నాము 105 రూపాయలు సంథింగ్ ఎంత జరిగింది తీసుకున్నారు కలెక్ట్ చేశారు హైదరాబాద్ నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ 265 కిలోమీటర్ వస్తుంది మనకి ఆల్మోస్ట్ ఎక్కువ స్పీడ్ ఏం పోవట్లేదు మేము మామూలుగా 60-70 లోపే వెళ్తున్నాము ఒక 9:30-10 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది మేము మాకు అక్కడికి 10:30-11 ఓ క్లాక్ ఆ టైంలో అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత సాఫీగా జరుగుతుంది ప్రయాణం అంతే సులభమైన పని రాజుగారి గది మా వాళ్ళు మొమాట పడుతుంది చెప్పడానికి ముఖం దాచి భగభగమండే సూర్యుడు మేఘాల్లోంచి బయటికి వెళ్ళాడు ఇప్పుడే తెల్లవారుతుంది ఇలాగైతే ఫ్రెండ్స్ ఈ ఎండకు వచ్చి నిలబడండి పొద్దుపోతుంది మన కరోనా నుంచి విముక్తి దొరుకుతుంది విటమిన్ డి కూడా జనరేట్ అవుతుంది మన ఒంట్లో దీనికోసం వెయిట్ చేస్తున్నా జెప్సే బౌత్ తీరిసే ఎంత దరకారు బ్రిడ్జ్ కనిపిస్తలే ఓన్లీ బ్రిడ్జే కనిపిస్తుంది సూర్యాపేట ఎంటర్ అవుతుంటే బ్రిడ్జ్ ఫ్రెండ్స్ మూసి మూసి నది ఏకమట్ల ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ కోదాడ దగ్గర ఆగాము కొంచెం టీ బ్రేక్ అనమాట చాయ్ తాగెళ్దామని ఆగామన్నమాట ఫ్రెండ్స్ ఇతను మా కిషన్ ఇతను మా రాజు అందరం ఒక 200 కిలోమీటర్స్ ఒక 3 అవర్స్ జర్నీ కోదాడ వరకు వచ్చాము జరిగింది ఇక పొద్దున చేసి తిండే తాగలేదు టీ తాగడానికి ఆగామని చెప్పి ఒక టీ తాగి ఒక 5 మినిట్స్ మా సోదరులు మా ఫ్రెండ్స్ అందరూ చాయ్ తాగు అజిబాయ్ కవర్ చేసిన బాయ్ నగరికి కావాల్సిన ఐటమ్ లేదు ఇక్కడ అందుకే మేము దీంతో ముగిస్తున్నాము మా సోదరులందరూ టీ క్లియర్గా చెప్పాలి కదా మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఏంది అది ఇది అది అంటే ఏందని అడుగుతున్నారు నేను కూడా రావాలంటే ఇట్లా చెప్పాలి ఇదే పని మీరేం మాట్లాడతలేరు మేము మాట్లాడితే మళ్ళీ అట్లా ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి కదా నా పని నేను చేస్తాను మీ పని మీరు చేసుకోరు నా పని నేను చేస్తాను అలా పెట్టేసి ఎప్పటికి ఉండిపోతాయి మా లడ్డు సోదరుడు చెంపలతో నవ్వుతున్నాడు కానీ ఏం మాట్లాడట్లేదు మళ్ళా
ఇప్పుడు లాండ్రీ గీయాలి మళ్ళీ డ్రై క్లీనింగ్ గీయాలంటే ఇక్కడ ఎవరు దొరకరు మనకి పాస్ అవుతు భయ్యా మాకు ఇప్పుడే వచ్చాము ఇక్కడ సైడ్ లో ఆపాము కొంచెం టీ బ్రేక్ అయిపోయింది కొంచెం బ్యాగులన్నీ అడ్జస్ట్మెంట్ చేసి పెడుతున్నాం అన్నమాట ఒక చిన్న అంతరాయానికి చింతిస్తున్నాము హైవేలో సైడ్లో ఆపాము ఇంకొక 100 కిలోమీటర్లు ఉంది ఇంకో 2 గంటల్లో రీచ్ అయిపోతాము ఆల్మోస్ట్ బ్రో మీకు కొండపైన ఏమైనా సహకరిస్తాము తప్పకుండా అక్కడ కావాలి ఇక్కడ కావాలి ఒక నమస్తే ఇలా ఫ్రెండ్స్ మన సెల్ఫీ స్టిక్ వల్ల ఇలా చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి స్టెప్ వేయడానికి మన సభ్యులందరూ రెడీగా ఉన్నారు మా నాన్నగారు అయితే బండి మాత్రం మామూలుగా కొట్టట్లేదు 120 ఆల్మోస్ట్ సాఫ్ పరిస్థితి ఉండేది కానీ అవసరం లేదు స్టెప్ ఆటోమేటిక్ మీ కూర్చుంటేనే ఆటోమేటిక్ స్టెప్ వేస్తూ తీసుకెళ్తుండు ఈ షాట్ కొంచెం స్లో మోషన్ లో ఇచ్చాను ఇక్కడ నుంచి విజయవాడ 50 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఒకసారి అబ్జర్వ్ చేయండి గుడిమెట్ల గంగరాజు ఇంకా 50 అని అంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విజయవాడ ఇంకొక 52 కిలోమీటర్లు ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక గంటలో గుడి దగ్గరకు రీచ్ కాబోతున్నాము విజయవాడ 52 రైట్ పోతే 30 ఇది నందిగామ టౌన్ ఫ్రెండ్స్ నందిగామ నందిగామ ఇక్కడ విన్నట్టుంది కాదు కాదు ఇదే నందిగామ అంటే పట్టి సీమ ఎత్తిపోతల మన గోదావరి నీళ్లు వచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలుస్తాయి అన్నమాట చూడండి పైనుంచి అయితే కొంచెం లైట్ కనిపిస్తుంది బ్రిడ్జ్ మీద నుంచి పోతున్నాం కదా కింద మంచిగా స్నానాలు గిన్నాలు తీస్తున్నారు చాలా మంది జనాలు చలో బ్రిడ్జ్ దాటగానే మనకు ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నియర్ బై 500 మీటర్స్ కీసరా అని ఒక బోర్డు ఉంది ఇక్కడ కీసరా అంటే మన హైదరాబాద్ లో ఉన్న కీసరా కాదు ఇది ఆంధ్ర కీసరా పెండియాల గండేపల్లి ఊర్లు బాగానే ఉన్నాయి ఇక్కడ అయితే టోల్ ప్లాజా దగ్గర కొంచెం రష్ ఉంది ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు పడుతుంది ఇక్కడ ఈటీసీ లేన్ అన్నా ఇక్కడ ఈటీసీ లేన్ అని ఉంది ఏందది ఈటీసీ లేన్ క్యాష్ లేన్ మన లాస్ట్ రైట్ అచ్చా అటు కొనాకోవాలి కీసరా ప్లాజా ఇది కీసరా ఏరియా ప్లాజా టోల్ ప్లాజా ఏపీ బార్డర్ ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ బార్డర్ కాదు ఏంటి గట్టు Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we Bajrangbali undu, Grama Rakshakudu.
మళ్ళా మళ్ళా రిపీట్ డైలాగ్ ఏదో ఉంది ఏదో ఏదో ఇక్కడ ఉంది ఏముందో తెలుస్తలేదు దారియోడు అప్ప నుంచి చాలా స్పీడ్ పోతుండు ఏమో అనుకున్నాం చాలా కథం ఓవర్ టైక్ కథం ఇంకా మడిపోయిండు అప్పని చూస్తే బాగా రెచ్చిపోయి బంగాంచి బంగాంచి పోయిండు ఎంతైనా మనతో పెట్టుకోవాలంటే కొంచెం ఆ దమ్ము ధైర్యం గట్స్ కష్టం అవతల ఉండాలంటే ఇది కూడా 12 టైర్ లారోడు కూడా సార్ కథం అవుట్ నా జప్పరిస్తే బండిని వెనక ముందు చూసేది ఏం లేదు ఓన్లీ ముందే ఇక్కడ చూడండి మనము వెల్కమ్ టు విజయవాడ అని రాసింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి స్వాగతం సిటీలోకి ఎంటర్ అయినాం మనం ఓకే డన్ ఫ్రెండ్స్ విజయవాడ సిటీలో ఉన్నాం ఇప్పుడు విజయవాడ గడ్డ మీద అడుగు పెట్టాము ఇది మన విజయవాడలో గుడికి వెళ్ళడానికి కట్టిన కొత్త ఫ్లైఓవర్ ఫ్రెండ్స్ ఇది కొత్త ఓపెన్ చేసిరంట ఆ ఫ్లైఓవర్ ఎక్కినాం మనం ఇప్పుడు పైన లేకుండ మన విజయవాడ అమ్మవారి టెంపుల్ ఉన్న కొండ ఇది చలో ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ మన ఛానల్లో ఫస్ట్ టైం చూడండి నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్లైఓవర్ మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది చాలా మంచి పెద్దగా ఉంది భయ్యా 2 కిలోమీటర్లు ఉందా ఏమి బాబా 1.5 కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్ విజయవాడలో కొత్త కట్టిన అతిపెద్ద ఫ్లైఓవర్ ఓ మై గాడ్ వాయ్ కృష్ణ బ్యారేజ్ చూడండి చూసుకోండి కృష్ణ నది బ్యారేజ్ మనం దిగి చూడాలి నీళ్లు ఏం ఫ్లోటింగ్ వస్తుంది బాయ్ మనకి ఇండి కష్టం దిగి నీళ్లు చాలా తక్కువనే వాయి షార్టేజ్ ఉన్నాయి నీళ్లు కృష్ణానది ఇప్పుడే సైడ్ నుంచి వెళ్ళిపోయింది తర్వాత గుడి పైన దర్శనం అప్పుడు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడటానికి ఇక్కడ మనకి ఫ్రెండ్స్ కృష్ణానది దగ్గర జంక్షన్ దగ్గరకు వచ్చాము చూడండి నేను ఆల్మోస్ట్ సెకండ్ టైం ఇక్కడ రాజీవ్ గాంధీ పార్క్ అంతా ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహం మొత్తం మనకు ఆపడానికి ఛాన్స్ ఉందా ఫ్రెండ్స్ చూడండి కృష్ణా నది బ్యారేజ్ మనం ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి రాలే ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వచ్చాం మనం కాదు కదా ఈ ఫ్లైఓవర్ మీద ఇక్కడ వచ్చాం కృష్ణా నదిలో చూడండి జనాలందరూ స్నానాలు చేస్తున్నారు స్నానాలు కుసలే గున్నా అమ్మ వీళ్ళు దారి మళ్ళించడం అయ్యా ఈరోజు మన వీడియోలో మొత్తం విజయవాడ బ్యారేజ్ విజయవాడ దుర్గమ్మ మొత్తం చూపిస్తున్నాం కొత్త ఫ్లైఓవర్ కూడా ఎక్కినాము ఓమాన్ కనిపిస్తుంది కదా ఇది ఆ కొండపైన అనమాట గుడి టెంపుల్ పైకి వెళ్తాం మనం ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అయితే కిరాక్ అనిపిస్తుంది భయ్యా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ నుంచి వాటర్ ఫ్లోటింగ్ చూడండి సూపర్ ప్రకాశం బ్యారేజ్ దిస్ ఈస్ ద ప్రకాశం బ్యారేజ్ ఇక బోర్డు చూస్తున్నారా ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది మనకి దిస్ ఈస్ ద ప్రకాశం బ్యారేజ్ దిస్ ఈస్ ద బ్రిడ్జ్ మీదకి వెళ్ళే రోడ్ ఇది సరే మనం ఇక్కడ వచ్చేసాము ఇప్పుడు మన ప్రయాణం గుట్టపైకి కొండపైకి అమ్మవారి కొండపై కొనసాగుతుంది వెయిట్ అండ్ సీ పైన కనిపిస్తుంది కదా భయ్య ఈ ఫ్లైఓవర్ పై నుంచి వచ్చామన్నమాట ఆ ఫ్లైఓవర్ దిగేసి అక్కడ యూటర్న్ చేసుకుని బ్యాక్ నుంచి వచ్చాం మనం చూడండి ఇక్కడ మార్కెట్ బాగా ఫుల్ హడావిడిగా ఉంది రద్దీ ప్రాంతం టెంపుల్ కదా ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు అవి మొత్తం రద్దీ ప్రాంతం అన్నమాట మనం కొండపైకి వెహికల్ వెళ్ళొచ్చు ఓకే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం రైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది మనకు గుడి ఎంట్రన్స్ పోతేనే బండ్లు
ఉచిత దర్శనమునకు వెళ్ళు భక్తులు కనకదుర్గా నగర్ మహామండపం ద్వారా ఏర్పాటు చేయడమైనది. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ టర్నింగ్ దగ్గర టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇదంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది భయ్యా. ఈ జామ్ లో మనము వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, కానీ వేరే ఆప్షన్ లేదు, ఇదే లైన్ లో వెళ్ళాలి మనము. ముందుకు వెళ్తున్నాం, ముందర యూటర్న్ ఉంది, యూటర్న్ చేసుకుని ఇలా వెళ్ళాలి. ఏటు చూసుకున్నట్టయితే ఓకే, మళ్ళీ మూసుకుపోయింది, లాంగ్ కట్ చేసుకోండి. ఇగో ఈ ఆటో చూడండి ఫ్రెండ్స్, మనకు చిన్న ఛాన్స్ ఇచ్చిన మా సందులకి జర్రి వచ్చేసిండు. ఏం చేసాం మనం, రాష్ట్రం దాటి వచ్చినాం, మన తెలుగు రాష్ట్రం ఇది కూడా. ఇక అన్ని తట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ లైన్ అడిగిపోవడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది, మనం వెయిట్ చేద్దాం. అయ్యా చూడండి, లైన్ అయితే భారీగానే ఉంది, బాగానే కిరిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు సండే కదా, అమ్మవారి దర్శనానికి, అందుకే పొద్దు పొద్దున అందులో జర రద్దీ బాగానే ఉంది. అందరూ పైకి వెళ్లే వాళ్ళే, మనకి ఈ నుంచి స్లో స్లోగా మూవ్ అవుతున్నాయి మన వాహనాలు. అందరం చూడండి బాగా 250 కిలోమీటర్లు 265 కిలోమీటర్లు మన బాయ్ ఒక్కడే నడిపిండు. కొంచెం టైర్డ్ అయిపోయినాం, పైకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుని ఆ తర్వాత పలహారాలు భుజిస్తాం మేము. మేమందరం చాయ్ దాగినాం, బాయ్ ఏం దాగలేడు, ఉపవాస దీక్షతో పైకి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మూవ్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ చెప్తారా మన వాళ్ళందరికి, అందరూ దర్శనం ఒకవేళ వీలుంటే అవకాశం ఉంటే పైన టెంపుల్ కి ఫోన్ అలౌ చేస్తే ఇది వీడియో తీస్తాను, లేకపోతే ఫోన్ బండ్లోనే పెట్టి వెళ్తాము. అక్కడ చూపించే అవకాశం లేదు ఫ్రెండ్స్. మామని కనుక ఏమో కళ్ళు తిరుగుతున్నాయంట, కూసాను కూసాను, మరి ఏం చేసిండో మళ్ళా అర్థమైతే లేదు. మా లడ్డు బాబు అయితే మంచిగా ముస్కురాస్తుండే, ఇంకెళ్ళి రామశీలకోలే కళ్ళు తెరిచి చూస్తూ చూస్తూ ఉండాలి కంటిన్యూగా. ఫ్రెండ్స్ ఏదైనా కబుర్లు అవునా, అందుకే మీరు కూడా ఏదైనా జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను. గాలి కబుర్లు అంటే ఏంది తెలుసా ఫ్రెండ్స్, అన్నయ్య ఏసీ వేసాడు, అందులోంచి గాలి వస్తుంది, ఆ గాలి పీలుస్తూ కబుర్లు చెప్పండి అని అర్థం. ఎట్లుంది భయ్య కవరింగ్, అదిరిందా? థ్యాంక్ యూ. ఏ కాదు, దాన్ని ఎడిట్ చేస్తా కదా, మధ్యలో కట్ చేసి దీని ఎంబడే పెట్టేస్తా. ఎందుకు మన ఎడిటింగ్ అంతా మన చేతిలోనే ఉంది. మనం ఎవరు, ఎడిటర్ మోహన్ కాదు, ఎడిటర్ హరీష్. వెనక వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు, ముగ్గురు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్, 100 రూపీస్ ఫైన్. రాజు నవ్విండయ్యా, ఇంతసేపటికైనా నవ్వు శబ్దం వినిపించింది. మీ పనులు మీరు తలిగినప్పుడు మా పని మేము తలగాలి కదా, ఏం చేస్తాం బాయ్. ఏది వేరైనా పని కామన్ అక్కడ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హైలై అని గుర్తొస్తలే ఫ్రెండ్స్ చూడండి, కొంచెం స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్. ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక 10 నిమిషాలు. ఓ షిట్ బ్రో, ఏమైంది, బంద్ చేసిన ఏమి? ఉంది ఉంది, లాంగ్ కట్ చేసి గుట్ట ఎక్కాము. మాస్క్ పెట్టే హడావిడిలో గోపురం దగ్గర వీడియో తీయడము. ఈ పార్కింగ్ ఫీ దా, ఇవో కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ పార్కింగ్ ఫీ అని. ఫ్రెండ్స్ పార్కింగ్ ఫీజు కట్టాము ఇప్పుడే. వెహికల్ ఎంట్రీ ఫీజు ఒక 50 రూపాయలు. ఇదో కొండ కనిపిస్తుందా, అమ్మవారి కొండ, అమ్మవారు పైన వెలిసారనమాట. జై దుర్గామాతకి. ఇదో చూడండి, మనం పైకి ఎక్కి మొత్తం వీడియో అంతా కవర్ చేద్దాం, చూపిద్దాం. కొండ రాళ్ళు విరిగి పడే అవకాశం ఉన్నదని హెచ్చరిక అక్కడ బోర్డు పెట్టారు. కొంచెం మనం జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తూ వెళ్ళి ఇక్కడ వెహికల్స్ ఫుల్ వెహికల్స్ ఉన్నాయి భయ్య, చాలా వెహికల్స్ ఉన్నాయి, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది, భక్తులు కూడా ఫుల్ ఎక్కువగా ఉన్నారు. మనకు దర్శనానికి ఎంత టైం పడతావో తెలియదు. ఇక మనం వెహికల్ పార్కింగ్ ఒక మంచి చోటు చూసుకొని పార్కింగ్ చేద్దామన్న. కార్ వెళ్తున్నట్టుంది అక్కడ నుంచి, ఫ్రెండ్స్. ఇక అమ్మవారి గుడిలో టెంపుల్ దర్శనం వచ్చేసి వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియో బాగా లెంతీ అయిపోయింది. మళ్ళీ మీరు కూడా చూడ్డానికి చిరాకు పడతారు, బోర్ కొడితే. నచ్చితే కామెంట్ లైక్ చేయండి, ఇంకోటి ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి భయ్యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను పెట్టే నెక్స్ట్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓపికతో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ టిల్ దెన్, బాయ్. 2 డేస్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. బాయ్.